హలో మావలు, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈ వీడియో వచ్చేసరికి లాస్ట్ చివరి వరకు చూడండి మావా. కొంచెం చూసి కింద కమెంట్ అయితే చేయకండి. లాస్ట్ వరకు చూసి ఎన్నైనా కమెంట్స్ చేయండి, బట్ లాస్ట్ వరకు చూడడం చాలా ముఖ్యం. లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా చూడండి, ఓకేనా? ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే మాత్రం వీడియోకి అయితే లైక్ చేయడం మావా మర్చిపోకండి, ఓకేనా? ఇంకా మొదలు పెట్టేద్దాం. బన్నీ ఏంటి సంగతి? అరే ఏంటి వీడు బాట్ బాటన్ పెడుతున్నాడు, ఎందుకు నేను చూస్తున్నాను? చరణ్ గాడు, చరణ్ గాడు రా, నువ్వు పని పెడుతున్నాడు. ఏందాడు మళ్ళీ అంటే తమ్ముళ్ళు మాట్లాడుతున్నాడు అంటాడు. ఇప్పుడు తేల్చేద్దాం. హలో, ఏదో బలిసిందా చరణ్ గా? బాటిల్ అని పెడతాను. చాలా బలిసిందన్నా. ఏం బలిసిందిరా? అసలు గిల్లో అసలు నీకు రూల్స్ గిల్స్ ఏం తెలియ ఉన్నప్పుడు అందరి బాటిల్ నువ్వులు అని పెడుతున్నావు అంట. నీ ఇష్టం దొబ్బే. అసలు నువ్వు ఫస్ట్ గిల్ నుంచి దొబ్బేరా? ఇష్టం ఏంటి అందరికి బాటిల్ నూపులు పెడుతున్నావు? నీ అకౌంట్ నీ ఇష్టం అయితే వేరే గిల్డ్కి వెళ్ళి చూపించుకో. అర్థమైందా? గిల్డ్లో ఉన్నావు కాబట్టి అన్నా ఏంట్రా? గిల్డ్లో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, లేకపోతే దొబ్బేయాలి. సరే దొబ్బేస్తా. దొబ్బే అర్జెంట్ గా దొబ్బే ఫస్ట్. సపోర్ట్ ఇస్తాడు రా వాడు, నా గిల్డ్ మేట్. వాడు సపోర్ట్ ఇస్తాడు, నువ్వెవడు చెప్పడానికి వాడు సపోర్ట్ ఇవ్వకూడదని? వాడు ఎందుకు ఇవ్వకూడదు సపోర్ట్ చెప్పు. ఎందుకు పెళ్ళాడో, బాట ఎందుకు పెట్టావు చెప్పు ఫస్ట్. బాట ఎందుకు పెట్టావు నువ్వు? ఏం చెప్పరా? ఎందుకు అడుస్తున్నారు? హలో, ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఏంటి ఏమంటావు ఇప్పుడు ఏమంటావు? దా ఇది బ్రాందీ షాప్ ఉందా? బ్రాందీ షాప్ వెనకాలే ఉంటాను, లేకపోతే బ్రాందీ షాప్ కింద పడిపోయి ఉంటాను. దా వచ్చి కొట్టేసుకోవచ్చు. నువ్వు ఎక్కడ ఉండేది? నువ్వు ఎక్కడ? బార్బర్ షాప్ వెనకాలా? కటింగ్ షాప్ వెనకాల ఉంటే సరే రా, కొట్టేసుకొచ్చారే బన్నీగా తీసుకురా అన్నీ. ఇదా బండి, బండి స్టార్ట్ చేయి. అరే ముందు చెప్తే తల్లయ్య పగల కొడితే నాకు సంబంధమే లేదురా. ఇప్పుడు కరెక్ట్ బార్బర్ షాప్ అంటే ఏ బార్బర్ షాప్? నువ్వే కటింగ్ చేస్తాండి లోపల. దాని కటింగ్ చేస్తావు, నేను నీకు కటింగ్ చేస్తా, నీ ఎవడెవడు గుండు చేపించుకుంటాడు చూద్దాం, ఓకేనా? ఇప్పుడు వీడియోస్ నీకు నచ్చట్లేదు అంటే అన్సబ్స్క్రైబ్ చేసుకొని దొబ్బేయాలి. అవునరా, నీ బాటన్ పెట్టాల్సిన అవసరం ఏంటి? నువ్వు అన్సబ్స్క్రైబ్ చేసుకుని దొబ్బేయాలి. ఇప్పుడు ఏంటి నువ్వు వన్ వర్సెస్ వన్ ఆడదావనా ఏంటి బాటన్ పెట్టావు? చెప్పు ఏం పెట్టావు రూమా? దా పిలు, ఆగమా చెప్తా, కొట్టేసాక కొట్టేసుకొని చెప్తా నాకు ఆడి పని. పెట్టుకో, ఆడు గెలుస్తే కదా పెట్టుకోనేది. దా దా బన్నీ మావా, దా. ఇది ఎలా మిస్ అయింది మావా? ఏ గ్లిచ్ గ్లిచ్చస్య గ్లిచ్ అభ్యస. ఏరా రే గుంటూరు మిర్చిరా రే. వాటర్ తాగంగానే మొత్తం ఎక్కేస్తుంది నాకు.
ఒరే గ్లిచ్చో ఎందు మావా ఎన్ని గ్లిచ్లు పడుతున్నాయి కస్టమ్ రూమ్స్లా మొన్నటి నుంచి ఆడుతున్నా అన్ని గ్లిచ్లే ఓ కనెక్ట్ అయిపోయేది ఖతం టాటా గుడ్ బాయ్ ఖతం టాటా గుడ్ బాయ్ గయా దా 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 గిల్మేట్ అయ్యి ఉండి ఏత్తరారా ఆడినంత వరకేరా మీకు అరే పిలవండి రా వాడిని రావట్లేదు ఎందాడు రమ్మను హలో హలో అన్న సూపర్ అన్న ఓపీ అన్న ఓపీ ఆడే అన్న ఏరా మరి ఇందాక అన్నప్పుడు అన్న అది ఉండాలిగా మరి అన్న సారీ అన్న బన్నీ మావ ఇప్పుడు చూడు ఎలా అంటున్నాడు నా సిగ్గేస్తుంది అదే అన్న అడుగు అడుగు అండి మరీ ఒక ప్లేయర్ నాలో బాటన్ అంటావా అసలు సారీ అన్న అయినా సరే ఎదుటి ప్లేయర్ కి రెస్పెక్ట్ ఇవ్వు బ్రో అప్పుడు నీకు వస్తుంది రెస్పెక్ట్ అన్న అన్న రెస్పెక్ట్ ఇస్తా అన్న మావా నీ ఒక్కడికి తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ స్క్రిప్టెడ్ అని తెలుసు మావా నీ ఒక్కడికి తప్ప ఇక్కడ ఉన్న అందరికీ స్క్రిప్టెడ్ అని తెలుసు ఏంటి స్క్రిప్టెడా ఆ ఎలా జీవించేసావా అయ్యా ఎలివేడు మా ఎలా ఉంది మా మా యాక్టింగ్ రేట్ మై స్కిల్స్ సీరియస్ అయిపోయా అసలు నువ్వు నాకు నవ్వు వచ్చేస్తుంది ఒక పక్క ఫేస్ క్యామ్ పెట్టాను నువ్వేమో అలా తిట్టేస్తున్నావు వాడిని పిలుతున్నారు హలో అన్న అరే మీ అందరికి మీ ఇద్దరికి డైలాగులు రాసా వాట్సాప్ లాగంబా నీది ఒక ఫైవ్ టు సిక్స్ డైలాగ్స్ ఉంటాయి అరే చరణ్ నీ షుగరు నీకు ఒక 15 డైలాగ్స్ ఉంటాయి మంట పుట్టించే డైలాగులు నువ్వు అది ప్రాక్టీస్ చేయి ఇంట్లో అర్థమైందా బాగున్నానా నిజం బాగుంది బాగున్నానా అండి ఈ యొక్క వీడియోతో మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి మీరందరూ బాగా జీవించాలి సరిగ్గా చేయకపోతే గిల్లింగ్ కిక్ చేస్తాం మీ ఇద్దరిని ఓకే సరిగ్గా చేయాలి సీరియస్గా ఉండాలి అండ్ రూమ్ నువ్వే పెట్టాలి రూమ్ పెట్టిన తర్వాత నన్ను ఇన్వైట్ చేయి ఒకవేళ నేను కొట్టేస్తే నువ్వు నా దగ్గరకు వచ్చి ఏమంటావంటే అన్న తోపన్నా నువ్వు కింగ్ అన్న కిరాక్ అన్న నువ్వు అసలు ఏందన్నా గేమ్ ప్లే ఏందన్నా మురిసిపోవాలి నేను అలా చెప్పాలా మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలా అబ్బో కమలా సార్ ఓకేనా అరే ఆగంబా నువ్వు నాకు సపోర్ట్ మాల్ చేయకూడదా గొడవ పడుపు మీద పడిపోవాలి వాట్సాప్ లో డైలాగ్స్ పెట్టా ప్రాక్టీస్ చేయి నువ్వు కూడా రా చరణ్ ఓకేనా సో బా ఇది అనమాట వేరే లెవెల్ మన స్క్రిప్టెడ్ వీడియోస్ కి కింగ్స్ మన చాలా మంది ఉన్నారు ఎందుకు పేర్లు ఎందుకు లేండి సో ఇలా అయితే జరుగుతుంది అనమాట స్క్రిప్టెడ్ వీడియోస్ ఎలా ఉందో మీకు వీడియో మాత్రం నచ్చినట్టు ఉంది కదా అయితే దీనిలో ట్విస్ట్ ఏంటంటే నేను ఓవర్కినే ఆ ఏజీ బన్నీ అతన్ని ఇన్వైట్ చేశాను ఆయన ఏమనుకున్నారంటే నిజంగా ఇది జరుగుతుందేమో అనుకున్నారు అసలు ఆయనకి నేనేం స్క్రిప్ట్ చెప్పలా స్క్రిప్ట్ వచ్చేసరికి కేవలం మన షుగర్ గాడికి అలానే ఆగంబా గాడికి మాత్రమే తెలుసు వీళ్ళిద్దరికే తెలుసు మేము స్క్రిప్ట్ చేస్తున్నామని కాకపోతే ఆయన మధ్యలో వచ్చి నిజం అనుకున్నాడు అంటే మన ఫ్రెండ్ ఉంటాడు కదా సడన్గా ఇలా అయిపోతే ఎలా సపోర్ట్ చేసాడు అలా సపోర్ట్ చేశాడు అది మొమ్మ అది వేరే లెవెల్ రియాక్షన్స్ ఆయన వేరే లెవెల్లో ఫైర్ అయ్యాడు అది మాత్రం తోపు అదొకటే రియల్ మిగతాదంతా తెలిసిందేగా బుక్ మహిమ ఏం చేయలేము మోవా సో మీకు ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోస్ నచ్చితే మాత్రం ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోవా మరి ఎన్నో కొత్త వీడియోలతో వస్తా ఖచ్చితంగా వస్తా ఓకేనా సో ఈరోజుకి అయితే ఇంతే మోవా లవ్ యు ఆల్ హ్యాపీగా ఉండండి మోవా